మాజీ సైనికుడి భూమిని డంపింగ్ యార్డుకు ఎట్లిస్తారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్ అయిన సైనికుడి భూమిని డంపింగ్ యార్డుకు కేటాయించడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. దేశానికి సేవలు అందించిన ఓ సైనికుడి కుటుంబంతో ఇలాగేనా ఇలాగే ప్రవర్తిస్తారని నిలదీసింది. ఇది ఇప్పుడు ఇదేం టాపిక్? మాజీ సైనికుడి భూమిని డంపింగ్ యార్డుకు ఎట్లిస్తారు? డంపింగ్ యార్డుకు ఇస్తారు, దేనికైనా ఇస్తారు, ఏమని చేస్తారు? అంత దూరం దాకేందుకు గీనె ప్రతాప్ సింగ్ గారు అన్నట్టు గలను వీలు. సర్కార్ గుడి భూమిని ప్లాట్ కొట్టి అమ్ముకుంటున్నాడు సర్పంచ్. త్వరగా రండి. సర్కార్ భూమిని ప్లాట్లు కొట్టి అమ్మిండు సూడిగా కథ. అమ్మి 3 లక్షల రూపాయలు తీసుకొని నాకు పంపించండి. అది గిడికి రా, గిడికి రా అమ్మా, ఇక రాయ్యా. ఏమైందో అడగాలని. ఏమైందమ్మా అసలు ప్రతాప్ సింగ్ గారు? నా పేరు వెంకటమ్మ, నేను ఒక దళిత బిడ్డను. నాకు కూలి చేసుకొని బతుకుతా నేను. అయితే 2 ఇళ్ళల్లో కూడా పని చేసుకుంటా, మళ్ళీ పొద్దున లేచి నల్ల నరసింహారెడ్డి కాలేజీలోకి పనికి పోతా. అయితే ఒక దగ్గర వేరే వాళ్లకు జాగ్ ఉందని బేరం అయింది అది 4 లక్షలకు. అయితే నాకు తెలిస్తే నేను సర్పంచ్ దగ్గర పోయి అడిగిన. సర్పంచ్ గారు ఉంగూరు శివశంకర్, ప్రతాప్ సింగ్ గారు. ఆయన దగ్గర పోయి అడిగిన. అడిగితే ఆయన ఉండి అన్నాడు, అది 4 లక్షలకు బేరం అయిందమ్మా మరి అని. అంటే సరే నాయన, 4 లక్షలు అయితే మీరైతే ఓనాడు కూసుకొని మాట్లాడుకుంటే అయినా సరే, ఇంతకైనా సరే మాట్లాడతానని అన్న. వాళ్ళు కూసుకొని మాట్లాడుకుర్రేమో, నువ్వు ఉపసర్పంచ్ అమ్మ దగ్గర పోయి ఫోన్ చేపి అని అన్నాడు. సరే అని నేను పోయి ఫోన్ చేపించిన. ఫోన్ చేపిస్తే ఏమమ్మా మీ ఇంట్లో పని మనిషి వచ్చింది మరి, పైసలు అది ఇట్లా జాగ అడుగుతుందని. వాళ్ళు ఏం మాట్లాడుకురో మనకు తెలియదు ఇక ఫోన్లలో. సరే ఓ రోజు గ్రామ పంచాయతీకి అడిగి రమ్మంటే పోయినా. వార్డ్ మెంబర్లు సర్పంచ్ అందరూ కూసురు. అయితే చెప్పమ్మా అని అంటే, ఏం చెప్పాలి నాయన, మీరు ఏం చెప్తారో చెప్పురు అంటే, అది 4 లక్షలకు అయిందని. అంటే సరే నాయన, నేను నా దగ్గర గన్ని పైసలు లేవు, నేను 3 లక్షలు చేతిలో పెడతాని వంగి కాలు మొక్కిన. నా దగ్గర అన్ని లేవని. ఇగో ఆ పైసలు కూడా ఇచ్చినటువంటి ఫోటో మీదే, మీరే ఇచ్చారు కదా? నేను ఇచ్చి, నేను మా ఆయన. అయితే 3 లక్షలు ఉన్నాయని కాలు మొక్కిన. కాలు మొక్కితే కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు అమ్మా, సరే ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించిండు. ఇంటికి పోతే, ఇంటికి పోయినాక వార్డ్ నెంబర్ను పంపించిండు. మల్లేశకి చెప్పిన నేను, మల్లేశ నువ్వు కూడా నా తరపున, ఆయన్నే నాకు సాక్ష్యం పైసల గురించి. విషయం ఏంటంటే, ఇక నేను చెప్తాను ఆమెకు, అంటే ఇంత బ్రీఫ్గా చెప్పలేదు కదా, వాళ్ళు అమ్ముతాన్న భూమి ఎక్కడదంటే, ఎక్కడ భూమి అని ఇట్రా, గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ జరాగమ్మా. ఎవరి భూమి అది? అది ప్రభుత్వ స్థలం, గుడి స్థలం. గుడి స్థలంలో ఫస్ట్ చూపించిన జాగకు అది చూపించారు, అది చూపిస్తాను వేరే జాగా చూపించారు, వేరే జాగా చూపించారు, వేరే జాగా చూపిస్తే అదేమైంది, వారి సర్పంచ్ గారు వార్డ్ నింపాలరు అందరూ ఆ జాగా చూపిస్తే ఆడ గుండ్లు రాళ్ళు ఉన్నాయి. గుండ్లు రాళ్ళు ఉంటే సరే అనే సాప్ చేసేందుకు ఒక రోజు చేసి పంపించిండు సర్పంచ్ గారు. పంపిస్తే నేను పోయినా. నేను పోయేసరికి వీళ్ళ అమ్మగారు వచ్చి ఆపేసింది ఆడ. వీళ్ళ అమ్మగారు వచ్చి ఆపేస్తే ఎందుకు ఇడ ఆపేస్తున్నాం అంటే, ఇది రోడ్డు జాగా అని అన్నారు. రోడ్డు జాగా అయితే సర్పంచ్ గారు అందరు వార్డ్ నెంబర్లు చూపించారు అంటే సరే అని చేసి పెనుకకు మలిపిపించినాక ఆ విషయము తర్వాత సర్పంచ్ ఉపసర్పంచ్ అమ్మ దగ్గరకు వచ్చి సాకలు సత్తయ్య వాళ్ళు జున్ను సామయ్య వాళ్ళందరూ ఉండి ఆ జాగ వద్దమ్మా వేరే దగ్గర ఉంది జాగా అని. సర్పంచ్ గారికి కూడా ఆడ ఉన్న జాగ తెలియదు వాస్తవానికి, ఆ గుడి దగ్గర ఉన్న జాగ గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదు సర్పంచ్ గారికి. అయితే వీళ్ళు చెప్పి ఆయనకు ఏం చేసిర్రో ఏం చెప్పిర్రో తెలియదు కానీ, ఈడ ఈమె కొద్దు, ఇది రోడ్ అంటారు కదా, ఇది వద్ద అని చెప్పి అక్కడ చూపించారు. అక్కడ చూపించారు, అక్కడ చూయించారు సార్. అదే అక్కడ చూయిస్తే ఆడ పోయి నేను సాప్ చేస్తుంటే వీళ్ళు వచ్చి నన్ను చెట్టు కొడుతుంటే ఆపేసారు. ఆపేస్తే ఎందుకు అమ్మాయి, ఇగో వీళ్ళ చూయించారు వెనక సిరికి. ఫస్ట్ చూయించింది వద్దా అని చెప్పి రెండోసారి వీళ్ళ జాగాలో చూయించారు. సాప్ చేస్తుంటే వాళ్ళు వద్దనే ఆపేసారు. ఆపేస్తే సర్పంచ్ గారికి ఫోన్ చేసిన నేను, ఇట్లా ఆపేస్తారు నాయన అని. అంటే ఎందుకమ్మా అని అంటే, వాళ్ళు తిడుతురు మరి, ఎవరు వాళ్ళు చూపించిన వాళ్ళు చూపించింది అందేమో. వీళ్ళు ఇద్దరు పేర్లు చెప్పిన, జునుసామేది సాగల్ సత్తే పేర్లు చెప్పిన. నేనేం పెట్టలేదు సార్, వాయినే నన్ను తీసుకుపోయి కేసు పెట్టిపించింది. వాస్తవానికి పైసలు ఇయ్యలేదని పోలీసు పెట్టించారు. ఒంగూరు శివశంకర్, ఎవరు ఆయన? సర్పంచ్ గారు. సర్పంచ్ గారు తీసుకుపోయి ఈయన మీద కేసు పెట్టించిండు. ఏమని పెట్టి? ఎస్సీ ఎస్టీ కేసు కింద పెట్టించిండు. అంటే నిన్ను తిట్టిండా? నన్ను తిట్టిండా అని. ఈయన తిట్టిండా నిన్ను? నన్ను ఆయన తిట్టలే. మరి తిట్టనప్పుడు నువ్వు కేసు ఎట్లా పెట్టినావు? పోయి నేను పైసలు ఇయ్యలేదని చెప్తాందుకు రమ్మని చెప్పినందుకు పోయిన పోలీస్ స్టేషన్ కూడా.
వీళ్ళు 5 లక్షలకు జాగ ముక్కురాని కేసు పెట్టిరంట సార్. నేను చెప్పేది నమ్మా, ఇతను నిన్ను తిట్టలేదు, వీళ్ళ కుటుంబమోలు ఎవరు తిట్టలేదు నిన్ను, తిట్టలేదు. కానీ నువ్వు తీసుకుపోయి ఆడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టమంటే పెట్టేసినావు ఎస్సీ ఎస్టీ కేసు. అట్లానే పెట్టారు. వాస్తవానికి నేను పోలీస్ స్టేషన్ కు పోవడం కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్ లో వీళ్ళు పోయి 5 లక్షలకు రోడ్ల జాగలు గుళ్ళ జాగలు అమ్ముకుంటారని కేసు పెట్టిరంట. వీళ్ళు కేసు పెట్టిరంట. కేసు పెడితే నేను అంటారు 5 లక్షలకు అమ్మి నానమ్మ నువ్వు ఈడొచ్చి చెప్పుదురా అని చెప్తే నేను పోయి పోలీస్ స్టేషన్ లో ఆ విషయం చెప్తాందుకు పోయినా. ఆ విషయం చెప్పినందుకు అదే విషయం అనుకోని నేను వాస్తవానికి సంతకం పెట్టిన పోలీస్ స్టేషన్ లో పైసలు ఇయ్యలేదని చెప్తాను. కేసు వాపస్ తీసుకున్నావా? పోయినా. నాకు తర్వాత మా ఆయన వచ్చి నన్ను తిడితే నేను పోయి నా కేసు నేను విత్డ్రా తీసుకున్నా. తీసుకున్నందుకు నువ్వు కేసు ఎట్లా తీసుకున్నావని నాకు శివశంకర్ ఫోన్ చేసిండు సర్పంచ్ గారు. ఫోన్ చేసి వద్దు ఇట్లా ఫోన్ చేసి నువ్వు కేసు నన్ను తలకాయ కిందికి వేసినట్టు చేసినావమ్మా, నీ గురించే కదా నేను బాధపడ్డా అంటే నా గురించి ఏం బాధపడ్డావు, నాకు చెప్పి పెట్టినవా నువ్వు కేసు నీ మీద. ఇక్కడ ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన, మీరు వడ్డెరా, ఈయన తిట్టలేదు కానీ ఆమెను తీసుకుపోయి సర్పంచ్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. ఈ కేసు కేసు నమోదు చేసుకునే టోల్ కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ వట్టిగానే టాపిక్ ఈయన మీద కక్ష తీర్చుకోవడానికి ఆయన చెప్తే ఈమె కేసు పెట్టాలి. ఇక విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా అయిపోయిందిగా, ఇలా టాపిక్ అయిపోయింది కదా, కేసు విత్డ్రా చేసుకుంది అయిపోయింది. అయిపోయిన తర్వాత నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా అని చెప్పి చక్కగా సర్పంచ్ పోయి మళ్ళీ కంప్లైంట్ చేసింది ఈయన మీద. ఎస్సీ ఎస్టీ కేసే మళ్ళా, ఏం ఎస్సీ ఎస్టీ కేసులు ఇవి, ఏం కథ, ఏం జరుగుతుంది? పోలీసులు ఆలోచించాలి ఈ విషయం మీద. ఇంత టైం పాసా ఎస్సీ ఎస్టీ కేసులు అంటే, దాని ఉద్దేశం తెలుసా ఎందుకోసం తెచ్చిర్రు అవని? ఈ దుర్వినియోగం కాదా? ఇంకేం సాక్ష్యం కావాలి? ఏమో ఉరిదీస్తారా ఇప్పుడు పెడితే కూడా, కానీ మాట ఏంటంటే ఇంత పలసగా చేస్తా ఉన్నారు మొత్తం చట్టాలన్నిటిని. ఎస్సీ ఎస్టీ కేసును దుర్వినియోగం చేసిన వ్యక్తి పైన, సర్పంచ్ పైన కేసు పెట్టాలి, అతన్ని అతని పైన చర్యలు తీసుకోవాలి కదా తక్షణమే. మళ్ళీ కూడా చేయకుండా ఇట్లా చేయాలి కదా. ఇప్పుడు ఏమైందమ్మా నీలాగా, నీ 3 లక్షలు నీకు ఇచ్చిరా? నా 3 లక్షల గురించి నేను తర్వాత పోయి ఫోన్ చేసిన విత్డ్రా ఎందుకు తీసుకున్నావు అని అడిగితే, సరే నాకు తెలియకుండా నువ్వు పెట్టినావు కాబట్టి నాది నేను తీసుకున్నాను చెప్పిన. చెప్పినాక సరే సరే నువ్వు ఎవరిని అడుగుతావు పైసలు ఏం చేసావో చూస్తా అని ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసి 4 రోజుల తర్వాత నేను ఆగిపోయి నాకు 10 మంది చూపించిన జాగలు నేను గుడి చేస్తాను పోయి గుడి చేస్తున్నా. గుడి చేస్తుంటే సర్పంచ్ అది మా ఇంటి పక్క ఆమె గొల్లాం ఉంది, గొల్లాం వచ్చి గీడేస్తున్న చెల్లె గుడిసే రోడ్ మీద అంటే నేను ఇన్ని వేస్తా 10 మంది చూపించరని చెప్పి. నేనేమంటాం 10 మంది ఏం పోయిందమ్మా పైసలు ఈ పైసలు నీకు వాపస్ ఇచ్చిర్రా? ఇయ్యలే సార్. ఏమంటుండు ఏమంటుండు? నేనంట ముక్కు నేలకు రాసి నాది తప్పైంది, మీడియా దగ్గరకు పోయి చెప్పినందుకు నాది తప్పైంది అని ముక్కు నేలకు రాస్తే 3 లక్షలకు 6 లక్షలు ఇస్తారంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ప్రతాప్ సింగ్ గారు అంటే ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది? మేడిపల్ సిఏ గారు. ఇగో గిది పరిస్థితి, ఇగో గిది పరిస్థితి. వీళ్ళ పరిస్థితి గ్రామ పంచాయతీకి పోయి నేను పైసలు అడిగితే నాకు ముక్కు 4 రాయనట. ముక్కు 4 రాస్తే 3 లక్షల రూపాయలు ఎక్కిస్తారట. నేను 6 లక్షలు అడిగినా. నేను 3 లక్షలు సంవత్సరం అవుతుంది నేను కట్టి, నాకు 3 లక్షలు ఇయ్యొద్దు, నాకు 6 లక్షలు ఇస్తే నేనే అడిగినా. మీడియా ముందులో చెప్పిన డబ్బులు ఇవ్వాలని అడిగిన మీడియా ముందు పోయి. మీరు కూర్చోండి, మాట్లాడుతున్నాను. మీడియా ముందు పోయినాక మాట్లాడతానమ్మా, కూర్చో మాట్లాడతాను. మీరు కూర్చోండి. అట్లుంటది పరిస్థితి. పైసలు తీసుకున్నారు, ఫోటో ఉంది, ఫోటో కూడా ఉంది. ఎంత అందంగా స్వీకరిస్తారా? మాజీ సైనికుంది గట్ల, ఇగో ఉన్న భూములు గిట్లా.